ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా కాదు ఏసే మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కాదు. ఏసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, సమాధానం దయచేయబోతూ ఉన్నాడు, శక్తివంతమైన మాట ఈరోజు మనకు అందించబోతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని మాట వినడానికి? దేవుని మాట వింటే సిద్ధపడుతున్నావా సహోదరుడ సహోదరి? ఇదో జాగ్రత్తగా మన దేవుని మాట వింటాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా వింటున్న ఈ ప్రతి వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు మీకోసం ఒక ప్రశస్తమైన వాక్యం రాబోతున్నది. ఖచ్చితంగా ప్రతిరోజు వినండి, శక్తిని పొందండి, ఒక రోజున దేవుని రూపంలో మార్చబడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పాత్రలుగా ఎంచబడండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకడానికి సిద్ధపడండి. ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు, మీ కష్టాలు కడగళ్ళు తీసివేస్తాడు, అద్భుతమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. నేడున్నటువంటి కన్నీటి బ్రతుకు ఇక మీరు చూడరు, నేడు తరుముతున్న శత్రువులు ఇక మీరు చూడరు, నేడున్నటువంటి సమస్యలు ఇక ఉండవు, నేడున్నటువంటి ఆర్థిక సమస్యలు ఇక కనపడవు. అంత శక్తివంతంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన మాట వింటే చాలు, నీకు మేలు కలుగుతుంది. నీకు ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన మాట వింటే చాలు, ఆ మాట ప్రకారం దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ప్రశస్తమైన మాటను వినబోతున్నాం. జాగ్రత్తగా దేవుని మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలో ఉంచి ఏక మనసుతో అందరం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి తనడు. ఆయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తనడు. ఆయన ఇరుకును విశాలముగా మార్చగలిగే దేవుడవు నీవు తనడు. ఆయన ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, తను సహాయం చేయండి. ఎంతమంది ఇరుకైన జీవితంలో ప్రభువా, ఇరుకైన ఆర్థిక పరిస్థితుల మధ్యలో, ఇరుకైన శోకాల మధ్యలో బ్రతుకుతున్నారో, యేసు క్రీస్తు నామములో ఈ రోజున విడుదల పొందును కాక అని చెబుతున్నాం. ఎంతమంది వ్యాధి బాధల సమస్యల మధ్యలో బ్రతుకుతున్నారో, యేసు క్రీస్తు నామములో తన ఆయన ఈ వాక్యం వినడానికి ముందే నాయన మీ వెలుగు ప్రభువా, మీ వస్త్రపు చెంగు నాయన వారి జీవితం దిగివచ్చును గాక తండ్రి, మీ ప్రభావం అలా లాడును గాక తండ్రి, మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, అయ్యా ఈ వాక్యం వింటున్న ఎవరి జీవితంలో ప్రభు ఏ వ్యాధి ఉందో బలకెంత ఉంది, ఇప్పుడే స్వస్థపడమని చెబుతున్నాం, ఇప్పుడే విడుదల కలుగును గాక అని చెబుతున్నాం. సమాధానం దిగి వచ్చును గాక తండ్రి, ఆయన మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి, మీకు స్తోత్రం ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మీ దక్షిణ హస్తం దిగి రావాలి ఆయన, సమాధానం దిగి రావాలి ప్రభు, మీ ఆదరణ దిగి రావాలి ప్రభు, ఆకాశం తలుపులు విప్ప దిగి వచ్చును గాక తండ్రి. గ్లోరీ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి ఆయన, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి ఆయన. మీరు మాతో మాట్లాడండి ఆయన, వింటున్న ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక తండ్రి ఆయన. మీ సమాధానం వచ్చి నడిపించి బలప సహాయం చేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం, చదువుదాం. ఆదికాండ 32:27 చదువుకుంటాం. అందుకు దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే, నీ పేరేమి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ, దేవుని బిడ్డ చాలాసార్లు మన పేర్లు చాలా అద్భుతమైన పేర్లు పెడతారు. చాలాసార్లు తల్లిదండ్రులు మనకు అద్భుతమైన పేర్లు పెడతారు, కానీ మన ప్రవర్తన బట్టి మనకు వచ్చే పేర్లు చాలా చండాలంగా ఉంటాయి. మన ప్రవర్తన బట్టి వచ్చేటువంటి ఆ పేర్లు, మనం సంపాదించుకునే సొంత పేర్లు ఉంటాయి చూసావరా, చలంక అంతకంటే అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం న్యాయవంతులమై, యథార్థవంతులమై, దేవునికి లోబడేటువంటి వారమే సంపాదించుకునే పేర్లు చాలా శ్రేష్టంగా ఉంటాయి. దేవునికి లోబడకుండా ఇష్టానుసరంగా జీవితాన్ని చేతిలో తీసుకుని బతికేటువంటి వాళ్ళ పేర్లు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి. ఆ పేరు అసహ్యత పుట్టేస్తుంది. నీతిమంతుని పేరు జీవదాయకమైతే, నీతిమంతుని యొక్క పేరు దేవునికి ఇష్టమైన పేరు అయితే, దుర్మార్గుల పేర్లు అసహ్యత పుట్టించిన బైబిల్ చెబుతూ ఉన్నది. అసహ్యమైన పేరుగా భూమి మీద అది స్థాపించబడుతూ ఉన్నది. ఛీ, వాడి గురించి చెప్పక నా దగ్గర, ఛీ ఆమె గురించి మాట్లాడబోక నా దగ్గర, ఈ శుభకాలం ఆ మనిషి పేరు ఎందుకయ్యా ఎత్తావు, ఈ మంచి కాలం మంచి సమయంలో ఆ మనిషి ఆ దరిద్ర పేరు ఎందుకయ్యా తీసుకొచ్చావు, ఇట్లాంటి పేర్లు మాట్లాడడం చాలాసార్లు కొంతమంది జీవితాల గురించి. సహోదరుడా, సహోదరి, నీ పేరు ఎటువంటిది కావాలి? దరిద్రంతో కూడింది కావాలా, లేకపోతే ఆశీర్వాదంతో కూడింది కావాలా? నీ చేతిలోనే ఉంది. ఈరోజున దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నన్ను ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా అంటున్నావు, నీ పేరేంటో చెప్పి నేను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దీవించబడాలంటే మనం ఏం పేరు సంపాదించుకోవాలి దేవుడికి చెప్పాలి. మనం దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, నీకేం పేరు ఉందో చెప్పు నాయన అంటాడు దేవుడు. నీ డబ్బు ఎంత ఉందో చెప్పడు అడగడు దేవుడు. నీకు అందం ఎంత ఉందో, నీకు ఎంతమంది ఫేమ్స్ ఉన్నారు, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు దేవుడు అడగడు. నీ పేరేంటి, నువ్వు సంపాదించుకున్న పేరేంటి చెప్పవు సార్ అంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్య గురించి 1000 సార్లు మాట్లాడబాక,
నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, భార్య గురించో, బంధువుల గురించో, నిన్ను బాధించే శత్రువుల గురించో, నేను వేలుబడి చూపించే నైబర్స్ గురించో, చుట్టుపక్కల గురించో 1000 సార్లు మాట్లాడవాక. నేను విడిపించే దేవుణ్ణి, హెచ్చించే దేవుణ్ణి, నీ శత్రువుల పాదపడిన తీసుకొచ్చే దేవుణ్ణి, నీ బంధువుల కళ్ళ ముందే ఊహించిన ఎత్తులో తీసుకొని పోయే దేవుణ్ణి, ఆయన గురించి మాట్లాడు, ఆయన స్తుతించు, ఆయన్ని ఆరాధించు. నాకెందుకు ఈ కర్మ అని అడగొద్దు. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈ కర్మలు ఎట్లా నిలబడాలో, కర్మలు ఎట్లా నేను బ్రతకాలో, ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పించాయా. ఒక ప్రార్థన ఫోన్ చేసి చెబుతా ఉంది, సిస్టర్ ప్రార్థన ఎట్లా చేయాలో చెప్పండి, ఇదిగో నా సమస్య ఇది, నాకు పిల్లలు లేరు, నా భర్త నన్ను వదిలేసి ఇంకొక ఆమె దగ్గర కూర్చొని ఉన్నాడు, పిల్లలు లేరని ఇంక నువ్వు ముసలిదాన్ని ఇంటికి ఎక్కడ పడతారులే అని చెప్పేసి నన్ను వదిలేశాడు, ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పంటే నేను చెప్పాను, దేవా నన్ను తల్లిని చేసిన నీకు స్తోత్రం, నేను తల్లిని, యేసు క్రీస్తు నామములో నా పేరు తల్లి, ఈ సంవత్సరం తల్లిని కాబోతున్నాను, ఈ సంవత్సరం నా భర్త నేను కలిసి నీ మందిరంలో సాక్షిగా మారబోతున్నాం, ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయన నా జీవితాన్ని కట్టబో, మా జీవితాన్ని మీరు కట్టబోతున్నారు, మేము నమ్ముచున్నాం, మేము తిరిగి సంతోషంగా వివాహమైన కొత్తలు ఎంత సంతోషంగా ఉన్నాం, అంతకంటే సంతోషంగా మా జీవితం నువ్వు మార్చబోతున్నావు, నమ్ముతున్నానయ్యా, నేను అయ్యా నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలు పెడతామో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, నడిపిస్తాడు, మన కుటుంబాన్ని ఆదరిస్తాడు, అభిషేకిస్తాడు, ఉన్నతమైన కార్యలు ప్రభు చేస్తాడు. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా దేవుని శక్తిని పట్టుకొని, నీ శక్తి చేయగలదయ్యా. కొంతమంది అంటారు ఇటు ఇటు సూర్యుడు ఇటు పొడిచినా మా ఇంట్లో అద్భుతాలు జరగవు, నా బిడ్డలు మారరు, వాళ్ళ సంగతి నాకు తెలుసు, వాడు మారడు, నా భర్త అని ఈ విధంగా మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డ, నీ భర్త మూర్ఖత్వం ఎంత అయితే దేవుని శక్తి ఎంత, ఆకాశం అంత. నీ పిల్లల యొక్క తిరుగుబడితనం ఎంత అయితే, ఎంత అయితే వాళ్ళ మైండ్ ఉంది ఎంత, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి మూర్ఖత్వం ఎంత, మరి దేవుని శక్తి ఎంత. ఆకాశం మంది కూర్చుంటే భూమి మీద కాళ్ళు అంతనేంట ఆయన, ఆకాశమైన సింహాసనం అయితే భూమి పాదపీఠంగా ఉంది. అంత గొప్ప దేవుడు, సముద్రపు నీళ్లను దోసిట్లో పట్టుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే నీకు నీ పిల్లల మూర్ఖత్వంగా తెలియాల్సింది, నీకు దేవుని శక్తి తెలియాలి, నీ ఇంట్లో అప్పుల సమస్యగా నీకు తెలియాల్సింది, నీ దేవుని దగ్గర మహిమేశ్వరుడు నీకు తెలియాలి. అందుకే చెప్పాలి, ప్రభా నా ఇంట్లో ఉన్న సమస్య నాకు తెలుసు, నాకైతే చాలా పెద్దది ప్రభా, కానీ నీకైతే చాలా చిన్నది, నువ్వు చేయగలవని, విడిపించగలవని, తప్పించుకునే మార్గం ఇవ్వగలవని నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి చూడు. నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకర నీ కుటుంబాన్ని విడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నేను తల్లిని కాబోతున్నాను ప్రభువా, నన్ను తల్లిని చేసావు నీకు స్తోత్రం, తల్లిగా నాకు ఆ మాధుర్యమైనటువంటి బంధాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం, నీ కృప నాకు ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పి చూడు. అద్భుతంగా నేను నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించే తల్లివి కావాలి, ఆకాశం అందినటువంటి ఆ దేవునికి మొర్రపెట్టె తల్లివి నువ్వు కావాలి. అప్పుడు నీ సమస్యలు పటాపంచలైపోతాయి, పారిపోతాయి, ఎక్కడ ఉండవు, ఆకాశం తెరవబడుతుంది, దేవుడికి సమాధానం తీసుకొస్తాడు. లోకమంతా విసిగించిన, అందరు నీ గురించి చెడ్డగా మాట్లాడినా, నీకు పిల్లలు పుట్టరని, నీ భర్త మారడని, నీ పిల్లలు మారని, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావని, నీ అప్పులు తీరవని ప్రపంచమంతా కోడై కూసినా, ప్రపంచమంతా గ్యాప్ లేకుండా మాట్లాడినా, నీ ఒక్క ప్రార్థన, నీ ఒక్క కన్నీటి ప్రార్థన, నువ్వు కారుస్తున్న కన్నీరు ప్రభు పాదాల మీద పడుతుందని గుర్తుపట్టి, నీ అంగలార్పు దేవుని సన్నిధికి నేరుగా వెళ్తుందని, ఒక ధూపము ఎగసిపోతుందని గుర్తుపట్టి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెడతావో, నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబు దేవుడు దయచేయబోతున్నాడు. నీ ప్రార్థనకు ఆయన గొప్ప జవాబులు అనుగ్రహించి నిన్ను తల్లిగా, నిన్ను విడిపించబడిన స్త్రీగా, గనురాలిగా, శ్రేష్ఠురాలిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతకరం దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, అద్భుతంగా నడిపించేటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థించే తల్లివి కావాలి. అన్న ప్రార్థించే తల్లి కాబట్టి విడాకులు తీసుకుని వెళ్ళిపోలేదు, లేకపోతే వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి అదో నేను ఉండాలి తెలుసుకో అనలేదు. అర్థమైందా? తండ్రిని భర్తనకు అంతకుండా చేయలేదు, కొట్టించి కొట్టించి కొట్టి అంతకుండా చేయలేదు. కొంతమంది కొట్టిన తర్వాత భార్య చచ్చిపోతే అంతకుండా అయిపోతాడు ఆయన, అంతకుండా చేయలేదు. మంచి తండ్రిగా చేసింది, తన భర్తని ఒక ప్రవక్తకు తండ్రిగా చేసింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దీర్ఘదర్శికి తండ్రిగా చేసింది, తన భర్తని హంతకునిగా చేయలేదండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది భార్యలు భర్తలు హంతకులను చేస్తాడు, అప్పులోళ్ళని చేస్తాడు. పలానా వాళ్ళకి టీవీ ఉంది, నువ్వేం చేస్తున్నావు తెలియదు, టీవీ వాళ్ళకు ఉంది మనకు తెస్తావా లేదా, వాళ్ళ ఇంట్లో పెద్ద డబుల్ కాట్ బెడ్ ఉంది మనకు కూడా అట్లా తెస్తావా లేదా, దానిలో పరుపు ఉంది తెస్తావా లేదా, నువ్వేం చేస్తున్నావు తెలియదు, కనీసం ఇది కూడా మా ఇంట్లో లేకపోతే మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అప్పు చేస్తావు ఏం చేస్తున్నావు తెలియదు, లోన్ పెట్టిందాక చంపి చంపి చంపి
ఈ లోపల ఎవరో పక్కన చీరలు అమ్మే ఒక ఆమె ఉంటుంది, 10,000 అమ్మా, చాలా మంచి చీర అమ్మ, పలానా సినిమాలో ఒక హీరోయిన్ కట్టిందమ్మా అనగానే ఇక ఏమి అయిపోద్ది, ఇంక అబ్బా నేను కూడా హీరోయిన్ అయిపోతానని చెప్పేసి 10,000 పెట్టి తీసుకొచ్చి అప్పులు మోసాలు చేసి తెలియకుండా డబ్బులు తీసి వాటి కట్టడానికి తకబక అయిపోయి సరైన భోజనం వండి పెట్టలేక అప్పులు కట్టుకుంటా కూర చేయలేక ఎన్ని రకాల బాధలు తెలుసా, భర్తకు చెప్తే ఏమైపోతాడు, గడగడ గడగడ వణుక్కుంటా, ఫోన్ వస్తే బయటికి పోయి మాట్లాడుకుంటా, మా ఆయన వస్తున్నాడు ఏం దయచేసి మా ఆయన టైంలో రావద్దు, ఇంటికి వచ్చి గొడవలు వేస్తుంటే భర్త తల ఉంచుకొని, ఎన్ని రకాల సమస్యలు తెలుసు ఆడవాళ్ళు చేసే పనుల వల్ల, నాకు తెలుసు ఇవన్నీ నా దగ్గరికి వస్తుంటాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తుంటాయి, అందుకే చెబుతున్నా మీరు మీ కుటుంబాలు చెల్లా చెదురు కాకుండా, మీ భర్త అప్పులు పాలు కాకుండా, తలదించుకునేవాడు కాకుండా, అందరం తల ఉంచుకునేవాడు కాకుండా, జీవితంలో నీ భర్తను ఒక తలగా నిలబెట్టుకో, నీ భర్త తలని గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, తల వంచొద్దు వంచనీయొద్దు నీ జీవితంలో ఒక్కరోజు కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో హన్నాకి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, దుఃఖాలున్నా, తన భర్తని హంతకుని చేయలేదు, తన భర్తని గొడవేసుకుంటుగా చేయలేదు, తన భర్తని భార్యని కొట్టేవాడుగా చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు కానీ ఇక్కడ చిన్న సంఘటన చెప్తాను మీకు. మందిరంలోకి వచ్చాం, ప్రార్థన చేస్తా ఉంటే ఏలీ ఏమన్నాడు తెలుసా, చూద్దాం మొదటి సమయాలు గ్రంథం 1:14 వచ్చి చదువుకుంటాం. ఎంతవరకు నీవు మత్తులో అలవై ఉందువు, నీవు ద్రాక్షారసం యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా. ఏమేమో దుఃఖంతో ఏడ్చుకుంటూ వస్తే ఎంతకాలం తాగుతావు, నీ ద్రాక్షారసం తీసేయి అని అంటే ఎంత కోపం వస్తుంది ఆమెకి, ఇక నేను ఓర్చుకోలేనయ్యా, బయట చూస్తే భవిష్యత్తు బయట మనుషులు తిడుతున్నారు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుందామంటే ఈయన మాట్లాడుతున్నాడు, గుండె పగిలిపోయింది అయ్యా నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి వచ్చి, ఇదిగో రా పలానా యాజకుడు నన్ను ఈ విధంగా అన్నాడు, రా వస్తావా రావా అని చెప్పేసి లాక్కొచ్చేసి, ఒకళ్ళు తిట్టిస్తే కొట్టలేదు అనుకోండి, కొట్టలేడు, కానీ ఒకళ్ళు తిడితే చెప్పండి, ఒక యాజకుడు తిట్టినందువల్ల ఆ భర్త శపించబడేవాడు, ఆ కుటుంబం శపించబడేది, చా నీ మందిరం కాదు ఇంకో మందిరానికి వెళ్ళిపోతావు, నా భార్యను తిడతావా నువ్వు, నేను ప్రేమించేటువంటి నా భార్యను ఇంతగా తిడతావా, ఇన్ని కానుకలు ఇచ్చే నేను నన్ను నా కుటుంబాన్ని ఇంతగా తిడతావా, చెయ్యి నీ మందిరం కాదు ఇంకో మందిరానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే చెప్పండి ప్రియ దేవుని బిడ్డ, మందిరానికి కుటుంబం దూరం అయిపోయేదే, తన భర్త హంతకుడు అయిపోయేవాడే, తన భర్త సేవకులు ద్వేషించేవాడు అయిపోయేవాడే, మందిరాన్ని ద్వేషించేవాడు అయిపోయేవాడే కదా, ఇన్ని రకాలుగా అతన్ని శాపలమయం చేసి పెట్టేదే. అందుకే ఆ మధ్య ఒక కొటేషన్ చదివా నేను, ఏంటి అంటే జ్ఞానవంతులు అంటే తన భర్తని మహారాజుగా చేసి ఆయన పక్కన మహారాణిగా కూర్చుంటుందంట ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే మూర్ఖురాలు ఏం చేస్తుంటే తన భర్తని దాసుడుగా పెట్టుకొని, ఏ నా కోసం చెయ్యి అది చెయ్యి, చేస్తావా లేదా, తెస్తావా లేదా, సస్తావా లే అని దాసుడిగా చేసి వాడి పక్కన ఒక పనికిరాని దాసిగా కూర్చుంటుందంట. జ్ఞానవంతురాలు తన భర్తని మహారాజును చేసి మహారాణిగా కూర్చుంటే ఈమెం దాసుడిగా చేసి పనికి మందానికి కూర్చుంటుంది ఆయన దగ్గర. అయితే హన్నాకి ఎన్ని కష్టాలున్నా, మందిరంలో ఒకవేళ ఆమెకు సమస్య ఎదురంటే వాడిని తీసుకొస్తే చాలా గందరగోళం అయిపోయేది కదా, కానీ తీసుకురాకుండా ఆమె క్లారిఫై చేసుకుంటుంది, అది కాదు నా ఏలినవాడా అయ్యా, నేను నా దుఃఖంతో వచ్చానయ్యా, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా, అయ్యా నా కుటుంబం ఇటువంటి పరిస్థితిలో ఉందయ్యా, నాకెంత బాధ ఉందయ్యా అని ఆయన దగ్గరే కూర్చొని తన సమస్యను క్లారిఫై చేసుకుందా తప్ప తన భర్త దగ్గరికి వచ్చి ఇదిగో ఇట్లా అన్నాడు రా మాట్లాడతావా లేదా కొడతావా లేదా తీసుకొచ్చి అతన్ని హంతకుండా చేయలేదండి, మందిరాన్ని దూరం చేయలేదండి, అసలు అక్కడ జరిగిన విషయం భర్త దాకా రానే లేదు, అసలు ఆయన అక్కడ జరిగిన విషయం భర్త దాకా చెప్పనే లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే ఆమెను ఆ మందిరంలోనే, ఎక్కడ ఆమెను దూషించబడిందో, ఎక్కడ అవమానపరచబడిందో, ఎక్కడ నిందించబడిందో, తాగకపోయినా తాగినట్టుగా కదా ఆ యాజకుడు తిట్టి నిందించి పంపిస్తే దేవుడు ఆకాశం తలుపులు తెరిచి అదే నోట్లోంచి, ఏలి నోట్లోంచి శుభవార్తను పంపించేసి, అమ్మా నువ్వు దీవించబడతావు, నువ్వు ఇశ్రాయేల్ దేవుడి దగ్గర ఏదో మొర పెట్టావంట, ఆ మొర నెరవేరుస్తాడంట అమ్మా, ఆయనే చెప్పమన్నాడమ్మా అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో తన భర్తను ఎలా చేసినామే అంటే చెప్పండి, మరి మనకు తెలుసు సమయాలు ఎటువంటి వాడు అయ్యాడు అంటే ప్రధాన యాచకుడు అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, రాజులను అభిషేకించేటువంటి వాడు అయ్యాడు, ఇన్ని రకాలుగా ప్రియ దేవుని బిడ్డ అతను నిలబడినప్పుడు, ఒక్కొక్క పొజిషన్ నిలబడినప్పుడు, శామ్యుయేలు ప్రవక్త వస్తున్నాడు అంటే ఎవరు వాళ్ళ అమ్మ ఎవరయ్యా, అన్న వాళ్ళ నాయన ఎవరు, ఎల్కానా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్న చక్కగా ప్రవర్తించి ఒక చక్కని కుమారుణ్ణి కానీ తన భర్తని దీర్ఘదర్శికి తండ్రిగా చేసింది, న్యాయాధిపతికి ఒక జడ్జికి తండ్రిగా చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హంతకుడుగా చేయలేదండి అతను, ఒక తిట్టుపోతుగానో లేకపోతే ఒక కొట్లాడేవనుగా చేయలేదు. భార్య మాట్లాడిన వాడు భలే కొడుతున్నాడు ఈ మధ్య, చిన్న భార్యను పట్టుకొని కొట్టాడంట,
పెద్ద భార్య మాటలిని పెద్ద భార్య మాటలిని యాజకుని పట్టుకొని తిట్టాడంట. ఆ భార్య ఎంత అసహ్యమైంది, ఆ భార్య ఎంత భయంకరమైంది. భర్తను చూడండి ఎట్ట చేసేస్తుందో, వాడిని పిచ్చోని చేసేస్తుంది, వాడిని ఎర్రోని చేసేస్తుంది, మతిశ్రమించలేనడుగా చేసేసి విచక్షణ లేకుండా కొట్టించేస్తుంది వాళ్ళ చేత, వాడి చేత తిట్టించేస్తుందని అందరూ అంటారు ఖచ్చితంగా. కానీ తన భర్తను అలా చేయలేదండి. తన దుఃఖం తనలో దిగమింగుకుంది, భర్త దాకా ఏ విషయం రానియలేదు. ఎందుకంటే అయ్యా నువ్వు మాత్రం ఎక్కడ టెన్షన్ పడద్దు, ఎక్కడ టెంప్ట్ అవ్వద్దు, నా మీదకి వచ్చింది, నేనే దేవుడి దగ్గర తేల్చుకుంటానని చెప్పేసి మందిరానికి వెళ్ళిపోయి తేల్చుకుంది. అక్కడే ఆశీర్వదించబడింది, తన భర్తకు సమాధానం ఇచ్చింది, తన భర్తకి నెమ్మదిచ్చింది, తన కుటుంబానికి ఖ్యాతిని తెచ్చింది. ఇంత పెద్ద కుమారుని కానీ ఆ దేశానికి ఒక జడ్జి గారి ఇండ్లుగా మార్చింది. అందరు చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా, ఇల్లు జడ్జి గారి ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు ఇది. ఇదిగో ఆ యాజకుడు ఉన్నాడు కదా, శామ్యుయేలు యాజకుడు, వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు ఇది. ఆ ఇంటిని ఒక ఖ్యాతి గల ఇల్లుగా మార్చిందని. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సో ఆ వంశానికే, ఆ పట్టణానికి ఒక గిరి తీసుకొచ్చింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. సో తన పట్టణానికి ఆ ఇంటికి ఒక ఘనత తీసుకొచ్చింది. ఆమె ఘనురాలు శ్రేష్ఠురాలు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక భార్యగా ఇల్లాలిగా నువ్వు ప్రార్థనా పొర్రాలు అయితే నీ భర్త చరిత్ర గలటి వాడు అవుతాడు, నీ పిల్లల చరిత్ర గల వాళ్ళు అవుతారు, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, ఉన్నతమైనటువంటి వాళ్ళు అవుతారు, అద్భుతమైనటువంటి చరిత్రగా నీ నీ పేరు ఒక కీర్తిగలదిగా మారుతుంది. అందుకే ఈరోజు నువ్వు ప్రార్థనాపురాలు కావాలి, ప్రార్థన దేవుని కాళ్ళు పట్టుకొని దేవుని దగ్గర గోజాడ వ్యక్తివి కావాలి. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్నిసార్లు నీ జీవితంలో తుఫాను చెలరేగిన, నీవు దేవుని కాళ్ళు పట్టుకునే వ్యక్తివి అయితే నీ జీవితం ఎంతో ఆశ్వాదకరంగా మార్చబడుతుంది, నీ బ్రతుకు ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మీరు చూడండి, మరి పెనిన్ నాకు పిల్లలు పుట్టారు కదా, హన్న ఒక్కరోజు కూడా నాకు పిల్లలు పుట్టలేదు. ఆ రోజు రాహేలు విషయంలో మనం చూస్తే రాహేలు యాకోబుతో ఏమంటుంది తెలుసా, నాకు పిల్లలుగా నువ్వు వినకపోతే నేను చచ్చిపోతాను. నేను చూద్దాం ఆ మాట, మనం ఆదిగణ 30వ అధ్యాయం మొదటి వచ్చి చదువుకుంటాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడల నేను చచ్చేదన, నేను పిల్లలు పుట్టకపోతే భర్తను పిలిచి తిడతాం. ఇదిగో లేక పిల్లలు పుట్టారు, నాకెందుకు పుట్టలేదు, నాకెందుకు పుట్టలేదు, నాకు పిల్లలు ఇస్తావా లేదా, లేకపోతే నేను చచ్చిపోతా, సస్తా నేను అంతే. బెదిరిస్తుంది భర్తని, కొంతమంది అట్నే బెదిరిస్తుంటారు. ఒక ఆమె బెదిరించింది భర్తని, ఏంటో తెలుసా, నువ్వు వచ్చేసరికి నేను ఏలాడి శవమైపోతాను, నేను ఏమనుకుంటున్నావు, నువ్వు వచ్చేసరికి నేను బతకను, నా శవాన్ని చూస్తావు నువ్వేమనుకుంటున్నావు, ఎంత బెదిరిస్తుంటుంది. నువ్వు బలం చేయకపోతే నేను చచ్చిపోతాను, నేను శవం అయితే వెళ్తా. నిజంగా 2-3 సార్లు ఊరేసుకుంటుంది, ఎట్నో ఒకటి తీసాడు, 3వ సారి వేసుకుంది, అంతేనండి, ఇంకా చచ్చిపోయింది. చిన్న చిన్న పిల్లలను ఆ భర్త ఏడ్చి 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 తర్వాత అందరు కలిసి ఊరుకొనిస్తారా, ఒక ఆమెనిచ్చి పెళ్లి చేశారు. ఆమె వస్తే పిల్లల్ని అస్సలు చూడనే చూడదు, అసలు పిల్లలంటే ప్రాణం ఆయనకి, పిల్లలను చూడదు. నాయనమ్మ తాతయ్య చూసుకుంటా ఉన్నారు, తండ్రి ఆ పిల్లల దగ్గర రానివ్వదామె, నువ్వు ఆ పిల్లల దగ్గర పోతే నా దగ్గర రావద్దు, నువ్వు పిల్లల జోలికి పోవద్దు, వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, ఈయన దొంగచాటుకు వచ్చి ఏమైనా ఇచ్చేసిపోతాడు, దొంగచాటుకు వచ్చి ముద్దు పెట్టుకొని పోతాడు పిల్లల్ని, అంత ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళుగా నువ్వు అది ఇవ్వకపోతే చచ్చిపోతా, ఇది ఇవ్వకపోతే చచ్చిపోతా, వెళ్ళిపోతా, ఉండను నేను. సో ఈ విధంగా చేసి 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 చివరికి విచక్షణ లేకుండా చేసి కుటుంబాన్ని చిన్నాభినం చేసుకుంటారు అనేక మంది. చివరికి రాహేలు ఏమైంది చెప్పండి, చస్తా 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 అనింది కదా, అట్లాగే చచ్చిపోయింది ఆమె చిన్న వయసులోనే. యోసేపు పుట్టాడు, బెన్యామిన్ పుడతా ఉన్నాడు, అంతే. అప్పటికే ఆమెకి బలహీనత వచ్చేసి చనిపోయింది. అరణ్యములో తను వాగ్దాన దేశానికి వెళ్ళకముందే, ఎన్నో ఆశీర్వాదాలు చూడకముందే, తన కుమారుడు తర్వాత గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు కదా యోసేపు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయితే చూడకుండానే చచ్చిపోయింది ఆమె. అతను కొన్ని వైభవాన్ని చూడకుండానే, లేయా చూసింది కానీ ఆమె చూడలేదు, చూడకుండా చచ్చిపోయింది. యాకోబు చూశాడు కానీ ఆమె చూడలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, నేను చస్తాను చస్తాను అనేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఆ చావు వాళ్ళని కబలించేస్తుంది. ఆ చావు వాళ్ళట్లు వచ్చి సావటానికి ప్రయత్నం చేసావా, ఖచ్చితంగా ఆనాటి నుంచి సావు నేను వెంటాడుతూనే ఉంటుంది, ఆనాటి నుంచి సావు వెంటాడుతుంటే ఖచ్చితంగా నేను వదలదు. అందుకని బ్రతకటానికి పోరాడు, సమస్య నుంచి విడుదల పొందే దేవుడు చెప్పి పోరాడు, ఆయన కాళ్ళు పట్టుకుని పోరాడు తప్ప, చస్తా 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 అన్నావా, నీ నోటి మాటను బట్టి నీ క్రియను బట్టి సావు నీ కాడే కాసుకుని ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు సత్యదాకా వదలదే కదా, సత్యదాకా నేను వదిలిపెట్టదు పొరపాటును కూడా. అందుకే చెప్తున్నా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నేను బ్రతుకుతాను, 118:17 ఒకటి ఉంటుంది, నేను చావను సజీవుడున యెహోవా కార్యం వివరిస్తాను. దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అంటాడు, సావను నేను. రాజు తరుముతున్నా, శత్రువులు తరుముతున్నా, ఫిలిస్తీన్లు ప్రియ దేవుని బిడ్డ అధైర్యం తరుముతున్నా,
దిక్కులే మనకు పరిగెత్తుతున్నా, ఎక్కడికి వెళ్ళినా అయ్యా నువ్వు వచ్చావా మా ఊరు, మమ్మల్ని చంపేస్తాడు రాజు, పారిపో పారిపో అంటున్నారు. ఒక్కళ్ళు షెల్టర్ ఇవ్వలేదు. ఒకనాడు పాడి స్తుతించి దావీదుకు వేల కొలది, సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 స్తోత్రాలు చెప్పినటువంటి ప్రజలు, ఆయన ద్వారా గొప్ప యుద్ధాలు చేసి రాజ్యాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దాక్కుందామని వెళితే మా ఇంటికి వచ్చావా, మా సంఘానికి వచ్చావా, అమ్మో సౌలు మమ్మల్ని చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపోనాయని ఎక్కడి నుంచి అని చెప్పేసి అందరు తరిమేశారు. చచ్చిపోతావు నాయన, నిన్ను దొరికేవాడిని చంపేస్తాడు, నువ్వు పోనాయన అని చెప్పేసి పంపించేశారు. అట్లా టైంలో అంటాడు, నేను చావను సజీవుడునై యెహోవా కార్యాలు వివరిస్తాను అంటాడు. అలాగే ప్రతి దేవుడు నువ్వు కూడా చెప్పాలి, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా సావను నేను నా దేవుడికి మహిమకరంగా బ్రతుకుతాను, సావను నేను నా దేవుడికి సంతోషకరంగా బ్రతుకుతాను అని చెప్పి చూడు. మరణం పారిపోతుంది జీవితంలో, సావును కొని తెచ్చుకోబాక నీ నోటి మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పంతం ద్వారా, నీ పగ ద్వారా, ప్రతీకారం ద్వారా, ఇది చేయాల్సిందే లేదా సస్తా నేను, సావు 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 అని చెప్పేసేసి అనేక సార్లు కిరసనాలు పోసుకోవడం, ఫ్యాన్ వేసుకోవడం, ఉరేసుకోవడం, ఎన్ని చేస్తుంటారు చాలాసార్లు, మందు తాగటం, ట్యాబ్లెట్ వేసుకోవడం, రైలు కట్టకు పరిగెత్తటం కదా. సావు కాసుకుని ఉంటుంది, నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు, బతికి బాగా జీవించాలనుకున్నప్పుడు నేను బ్రతకనివ్వదు. ఇద్దరు కొడుకులు పుట్టారు రేహాలి రాహేలికి, ఎత్తుకొని సంతోషం బ్రతకదాలనుకుంటున్న టైంలో చచ్చిపోయింది ఆమె. బిడ్డల యొక్క సంతోషం చూడలేకపోయింది, బిడ్డల యొక్క ఎదుగుదల చూడలేకపోయింది, వాళ్ళ సౌందర్యం చూడలేకపోయింది. ఆ తర్వాత బెన్యామిన్ రెండోసారి పుట్టినటువంటి కుమారుడు, రాజుల అధికారులకు అన్నాడు, మొట్టమొదటి రాజు సౌలు బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చాడు. బెన్యామిన్ గోత్రం నుంచే కొత్త నిబంధనలు ఉన్నటువంటి సౌలు, పౌలుగా మారిన సౌలు పుట్టాడు, గొప్ప అపోస్తలుడు. సో ఇంత పెద్ద చరిత్ర ఉంది, తనే తన బిడ్డలు చూసుకోలేకుండా పోయిందామె. నీ పిల్లలు కూడా చూసుకోలేకుండా వెళ్ళిపోతావు, తండ్రివైనా తల్లివైనా సౌలు గురించి మాట్లాడొద్దు. దయచేసి బ్రతకాలని చెప్పు, దేవుడు నేను బ్రతికిస్తాను, నీ నోటి మాట నేను బ్రతికిస్తుంది కాబట్టి బ్రతకాలని చెప్పు, దేవుడు అద్భుతంగా బ్రతికిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్దిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఒక తల్లిగా, ఒక ఇల్లాలిగా నీ జీవితంలో నీ భర్తకు నువ్వు కిరీటం లాంటి దానివి, ఘనపరిచేటువంటి దానివి, తల ఉంచేదానివో, జైలుకి పంపించేదానివో, లేకపోతే నాశనం చేసే వ్యక్తివి కాదు, కుటుంబాల మధ్యలో కలతలు రేపి కుటుంబానికి కాకుండా దూరంగా తీసుకుని పోయే వ్యక్తివి కాదు. కుటుంబాల మధ్యలో కలతలు కలహాలు లేకుండా సంతోషంగా సమాధానంగా ప్రార్థనాపూర్వకంగా ఎన్ని రకాల సమస్యలున్నా దేవుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చి నీ హృదయాన్ని కృమ్మరించి దేవుని దగ్గర సమస్య నుంచి విడుదల పొందే వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకో. ఒక్కసారి ఎలా ఉందో, నీ భర్తను హంతకుని చేస్తున్నావా, లేకపోతే నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నావు, నీ పిల్లలను హంతకులు చేస్తున్నావా. కొంతమంది చెప్తుంటారు, రే చూడండి, ఒక ఇల్లాలిగా తన బిడ్డను ఎలా పెంచిందామే, రే మీ పిన్నమ్మ మంచిది కాదురా, మీ నాయనమ్మ మంచిది కాదురా, మీ బాబాయ్ మంచిడు కాదురా అని చెబుతారు అందరూ కూర్చోబెట్టి పిల్లలకి. అంతే వాళ్ళకి ఈ విషబీజాలు నాటితే వాళ్ళిక ఎవరితో మాట్లాడరు పిల్లలతోటి. మాకు ఒక బాబాయ్ ఉన్నాడు, వాళ్ళకి 3 పిల్లలు ఉంటారు. వాళ్ళకి 3 చెప్తాడు, రే మన దగ్గర కష్టం డబ్బులు ఉన్నాయి, మన ఉద్యోగస్తులు ఎవరి దగ్గర ఎవరింటికన్నా వెళ్ళారు, వాళ్ళు డబ్బులు అడుగుతారు ఖచ్చితంగా, ఎవరికి ఇవ్వబోకండి డబ్బులు, ఇస్తే రావు, డబ్బులు ఇచ్చావు మనే కావు, ఇంకా చెప్ప బొరపాటును ఇవ్వనే వద్దు మీరు. అసలు వాళ్ళు ఎవరికి సహాయం చేయరు, ఎవరితో మాట్లాడరు, అసలు కనీసం పలకరియరు, అంత ఘోరంగా ఉంటారు. ఎక్కడో సపరేట్ నిలబడతారు, పోయి ఎక్కడో సపరేట్గా ఆలోచిస్తుంటారు. వాళ్ళని చూసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒరే మీరు మాకేమి ఇవ్వద్దురా, కనీసం మాట్లాడనరా అంట నేను, దేవుడు మమ్మల్ని ఆశీర్దించాడు, మాకేం అవసరం లేదురా అంటే, వాళ్ళ అమ్మ నాన్న చెరకు పక్కన చెవుల్లో పోసి 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 డబ్బులు అడుగుతారు, నాన్న మన దగ్గర డబ్బులు ఉన్నాయి, నానా మనల్ని చూసి వాళ్ళు ఈర్చిపడతాడు, మన బట్టలు చూసి ఈర్చిపడతారు, వాళ్ళతో కలవద్దు, ఈ విధంగా చెప్పి 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 అసలు కుటుంబానికే దూరం చేసేసారు వాళ్ళు. చాలామంది తల్లిదండ్రులు ఇట్లే చెప్తుంటారు, కుటుంబాలు కలిపి సంతోషం బ్రతకనివ్వరు. అందుకే చెప్తున్నాను, ఈరోజున ఒక తల్లిగా నీ పిల్లలను మంచి ఆలోచనలతోటి, మంచి తలంపుతో బ్రతికించినప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ యొక్క వంశం వర్ధిల్లుతుంది, నీ పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు అవుతారు, ఎంతో ఆశీర్వించబడిన వాళ్ళు అవుతారు, ఖ్యాతి గల వాళ్ళు అవుతారు, అనేకులు ప్రేమించే వాళ్ళు అవుతారు, ప్రేమించబడేటువంటి వాళ్ళు అవుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున తల్లిగా నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావో, చిన్నాభిన్నం చేసుకుంటున్నావో, తల్లిగా నీ బ్రతుకుని కట్టుకుంటున్నావో, లేకపోతే ఒక ఇల్లాలిగా నీ బ్రతుకుని చిన్నాభిన్నం చేసుకున్న ఒకసారి ఆలోచించి ఈరోజున. ఒకవేళ ఈరోజు నేను చెప్పిన మాటలు ఏదైనా నీ జీవితంలో ఉంటే ఈరోజు రిమూవ్ చేసుకో, ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి ఆ ద్వేషం, పగ, ఆ యొక్క మూర్ఖత్వం ఖచ్చితంగా ఏదో రోజు నిన్ను బలిగొంటుంది, ఏదో రోజు సాతాన్ చేతిని అప్పగిస్తుంది. కసి ఎక్కడుంటుందో కృప అక్కడ ఉండదు, ద్వేషం ఎక్కడుంటుందో దేవుని కృప అక్కడ ఉండదు, చిన్నాభిన్నం అయిపోతే జీవితాలు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏదన్నా చేదైన వేరుంటే తీసేదాన్ని, కృపకు ఆధారముకు ఆత్మ నీలో నివసించకుండా, కృపకు ఆధారముకు దేవుని యొక్క సమాధానం నీలో నివసించకుండా, నిన్ను ఒంటరిని చేసి, ఏకాకిని చేసి,
మరి పగతో ప్రతీకారంతో రగిలిపోయి స్త్రీగా చేసిన చంపకముంది, నీ జీవితం నాశనం చేయకముంది, నీ సంతోషం దొంగిలించకముంది, దీనివల్ల చింతాక్రాంతులు బతకకుండా దేవుడు నిన్ను సమాధానంతో నింపడానికి ఈరోజున నీలో ఆ చేదైన ఆత్మను తీసివేసుకో. ఏదైనా అవిధేమైనటువంటి ఉంటే నీ జీవితంలో ఈరోజు రిమూవ్ చేయదాన్ని ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు. నీ కుటుంబం సమాధానంతో నిలబెట్టి ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కొండ అయినా తీసి దాన్ని సదును భూమిగా మార్చి, సదును భూమిగా చేసి, సమభూమిగా చేసి నిన్ను నడిపిస్తాడు. సమభూమిగల సమాధాన ప్రాంతం నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు నీ దేవుడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. నన్ను మంచి ఇల్లాలిగా ప్రభువా, మంచి కోడలిగా, ఏ ఇంట్లోకి వెళ్ళానో ఆ ఇల్లు ఖ్యాతి కలదా మారటానికి, ఆ గృహము చరిత్ర కలదిగా మారటానికి, ఆ గృహములోంచి ఒక శ్రేష్టమైన సంతానాన్ని బయటకు తీసుకురావడానికి, ఆ గృహములో నుంచి ప్రభువ, ఆ ఇంటి పేరులో నుంచి ప్రభువ, ఆ యొక్క మరి వంశావళిలోంచి ప్రభువ, శ్రేష్టమైన బిడ్డలు నేను లేవనెత్తడానికి, ఘనమైన సంతానాన్ని తీసుకురావడానికి ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను వాడుకో ప్రభువ, నన్ను నిలబెట్టు ప్రభువ, నన్ను బ్రతికించు ప్రభువ, నన్ను ఒక పాత్రగా వాడుకో తండ్రి. ఘనత లేని కుటుంబానికి నాకు ఘనత తీసుకురావాలి. ఈ యొక్క ఎల్కానా ఇంటికి ఏ ఘనత లేదు, ఎల్కానా ఇంటికి ఏ చరిత్ర లేదు, కానీ చరిత్ర గల బిడ్డలు తీసుకొచ్చింది, ఆమె చరిత్ర గల కుమారుని తీసుకొచ్చింది, అద్భుతమైన కుమారుని తీసుకొచ్చింది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా నువ్వు కూడా ఒకళ్ళ ఇంటికి చరిత్ర లేదేమో, నీ భర్తకు పెద్ద పేరు ప్రఖ్యాతలు లేవేమో, నీ కుటుంబానికి అంత గొప్ప చరిత్ర లేదేమో, కానీ నువ్వు చెప్పాలి, నా కుటుంబం చరిత్ర గలదిగా మారాలి, నా కుటుంబం ఖ్యాతి గలదిగా మారాలి, నా ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా విధేయత ద్వారా, నా యొక్క మరి దీనత్వం ద్వారా, నా ప్రార్థన ద్వారా ప్రభువా, నేను ఈ ఇంటికి ఒక ఐకాన్ కావాలి, ఈ ఇంటికి ఒక రోల్ మోడల్ కావాలి, ఈ ఇంటిని వెలిగించే ఒక స్త్రీని కావాలి ప్రభువా, ఈ ఇంటి ఘనతను కట్టే ఒక స్త్రీని కావాలి ప్రభువా. నా చేతుల కష్టార్జితం, నా ప్రార్థన జీవితం, నా యొక్క మౌనం ప్రభువా, నా యొక్క సమాధాన జీవితం ఈ ఇంటికి ఖ్యాతిని తీసుకురావాలి ప్రభువా, ఈ ఇంటికి ఘనతను తీసుకురావాలి ప్రభువా, నీ కృపను కిందికి దించాలి ప్రభువా, నీ దయను కిందికి దించాలి ప్రభువా, నీ యొక్క సంపదను కిందికి దించాలి ప్రభువా. నేను ఖాళీ గదులను నీ జ్ఞానంతో నింపాలి ప్రభువా, నీ కృపతో నింపబడాలి తండ్రి. నేను ఇక ప్రార్థన చేస్తుంటే నీ దగ్గర నుంచి నాకు సమాధానం దిగి రావాలి, నీ దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం దిగి రావాలి అని చెప్పేసి అడుగు. రోషన ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. నీ ఇంట్లో ఏది లేదో దేవుని పాదాల దగ్గరకు వచ్చి అడుగు, నాకు ఇది లేదు ప్రభు నాకు దయచేయి. దేవుడిస్తే చాలా శ్రేష్టమని ఇస్తాడు. ప్రశ్న, హల్లెలూయా. అందుకే ప్రార్థించే తల్లిగా ఆయన కాళ్ళు పట్టుకుని ఇల్లాలిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థించేద్దాం, అందరు కళ్ళు మూసుకొని అందరం చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో సహోదరి, ఏ శాపంలో ఉన్నావో, ఏ రోదంలో కృంగిపోయి దివారాత్రులు కుమిలిపోతున్నావో, నీ దుఃఖం ఆనంద గానముగా మారే సమయం ఆసనమైనది, నీ శాపం విరిగిపోయే సమయం ఆసనమైనది, నిన్ను పీడిస్తున్న పీడ విరగడైపోబోతున్నది, నిన్ను ద్వేషించిన వారి కళ్ళ ముందే నీ కొమ్మును హెచ్చించి, నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి, నిన్ను గొప్ప చేసే గడియ ఆసన్నమైనది దేవుడు తన దక్షిణ హస్తమును చాపి నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆదరించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. ఆయన నమ్ము, ఈ మాట సత్యం, ఈ మాట దేవుని ప్రవచనం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ బిడ్డలకు కన్నీరు తొడవండి అయ్యా. తెలిసి తెలియక చేసినటువంటి అతిక్రమాలు క్షమించండి అయ్యా. గొడవలను క్షమించండి నాయన. భర్తతో పడిన విభేదాలను క్షమించండి ప్రభువా. ఇల్లాలిగా తండ్రి నాయన. ఈ తల్లి తన కుటుంబాన్ని కట్టాలి నాయన. హన్నావలే కట్టాలి ప్రభువా, లేయావలే కట్టాలి ప్రభువా. గ్లోరీ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకొని ప్రభువా, ప్రార్థన అనేటువంటి ఆయుధమును పట్టుకొని ప్రభువా, సమస్త సమస్యలను నిలబడే కృప దయచేయండి ప్రభువా. పరలోక శక్తిని, పరలోక దయను, పరలోక మహిమను, పరలోక ఖ్యాతిని, పరలోక ఘనతను, పరలోక జ్ఞానమును తండ్రి నాయన. ఈ వంశను దించే స్త్రీగా నాయన, వారి గదులు, వారి చరిత్రను, వారి యొక్క వంశావళిని నింపే శక్తిమంతులుగా మార్చుటకు తండ్రి నాయన. ఈరోజే ప్రార్థన శక్తితో నింపండి ప్రభువ, ప్రార్థనాత్మతో నింపండి నాయన, ప్రార్థనాత్మతో నింపండి ప్రభువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్త్రీ యొక్క తల మీద, ప్రతి ఇల్లాల యొక్క తల మీద, ప్రతి ఇల్లాల యొక్క హృదయం మీద యేసుక్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, మహిమగల దేవుని శక్తి ఇప్పుడు దిగి వచ్చు చెబుతున్నా. పోర్ అవుట్ యువర్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ. పోర్ అవుట్ ద పవర్ ఆఫ్ ద విజ్డమ్
రైట్ నౌ. హల్లెలూయా. ప్రార్థనా శక్తి రావాలి నాయన. పవర్ ఆఫ్ ద ప్రేయర్, పవర్ ఆఫ్ ద ప్రేయర్, పవర్ ఆఫ్ ద ప్రేయర్, పవర్ ఆఫ్ ద ప్రేయర్, పవర్ ఆఫ్ ద ప్రేయర్ రైట్ నౌ. ప్రార్థనా శక్తి కుమ్మరించబడును గాక, జ్ఞానపు శక్తి కుమ్మరించబడును గాక. ఇప్పుడే ప్రతి అజ్ఞానము, కొట్లాట, ప్రతి అవిధేయత, అన్యాయము, శాపము తొలగి పాపలు చదువు ఇప్పుడే రైట్ నౌ. సైతరుడా, యేసు నామములో ఈ కుటుంబాలు విడిచి పెట్టమని చదవండి. ఇప్పుడే ఈ యొక్క స్త్రీ హృదయాన్ని, మనసును విడిచి పెట్టేస్తు నామములో ఈ రోజు నుంచి సమాధానం కలుగును గాక తండ్రి. మీ జ్ఞానాత్మకు మరించబడును గాక తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రవచనాత్మ సంచరించబడును గాక. అయ్యా మీకు స్తోత్రము తండ్రి నాయన. మీరు ఆ ఇంట్లో సంచరించదరు గాక తండ్రి ఆయన. చల్లా చిద్రని భార్యాభర్తలు ఏసునామలో కట్టపడుదురు గాక. చల్లా చిద్రని బాంధవ్యాలు తిరిగి కట్టపడును గాక అని చెబుతున్నావు. మీ కృప దిగివచ్చును గాక తండ్రి, ఆదరణ దిగివచ్చును గాక తండ్రి, అభిషేకం దిగివచ్చును గాక తండ్రి. మీ శక్తితో నడిపించి బలపరిచేమని సహాయం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్త్రీ నాయన మీలో ఉన్న శక్తిని, జ్ఞానాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని. కృపచేత నింపమని దయతో నింపు నడిపించి బలపరచమని. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చి నిలువ పెట్టునుగాక. ప్రార్థనా శక్తితో లోకాన్ని జయించే శక్తివంతులుగా మార్చి ఈ లోకపు సాతాన శక్తులను కూల్చేటువంటి ఉన్నతమైన ప్రతిభాశాలిగా మీ జీవితాన్ని మార్చునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807-631 మరియు